తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ పాత్యాత్రలో మలిగట్టానికి తెరలేచింది. రాయలసీమలో యువగళాన్ని ఎలుగెత్తి చాటిన యువనేత కాసేపటి క్రితం నెల్లూరులోకి ప్రవేశించారు. మదిపాడు మండలం కదిరినాయుడుపల్లె సమీపంలో లోకేష్ కి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆనం రామనారాయణ రెడ్డి, బీద రవిచంద్ర, సోమిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, బొలినేని వెంకట రామారావు, కురుగుండ్ల కొమ్మి లక్ష్మీనారాయణుడు, పాసం సునీల్, పరాస, పనభాక దంపతులు తదితరులు హాజరయ్యారు. జిల్లాలో రెట్టింపు ఉత్సాహంతో పాదయాత్ర సాగుతోంది. లోకేష్ జిల్లాలో మొదటి రోజు పడమటి నాయుడుపల్లి వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. కదిరినాయుడుపల్లిలో స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. పడమటి నాయుడుపల్లిలో బస ఉంటుంది. పాదయాత్రతో టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ప్రజలు వేల సంఖ్యలో స్వచ్ఛందంగా రావడం పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది. ప్రస్తుతం పాదయాత్ర ఆత్మకూరు నియోజకవర్గంలో కొనసాగుతుండగా ఆనం కీలకంగా వ్యవహరిస్తున్నారు. కదిరినాయుడుపల్లె సమీపంలో జిల్లాలోకి లోకేష్ ఎంట్రీ ఇవ్వగానే పుట్టం బ్రహ్మానందరెడ్డితో పాటు పలువురు నేతలు టీడీపీలో చేరారు. వైసీపీలో రెబల్స్, వ్యతిరేకంగా ఉన్న వారంతా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అక్రమంలో లోకేష్ పాదయాత్ర కొనసాగనున్న రోజులు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరే వారి సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.